సరే అలాగే కేటీఆర్ గారు మోసీ నది సుందరీకరణ పేరుతో వీళ్ళు చేస్తున్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్, దానిపైన ఒక ఆరోపణ చేశారు. 25,000 కోట్లు ఈ పేరు చెప్పి ఢిల్లీకి పంపించబోతున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అన్నారు. దానిపైన కాంగ్రెస్ వాళ్ళు ఫైర్ అయ్యారు, ఆయన మీద కేసు కూడా నమోదు చేశారు. మరి ఆయన ఆరోపణలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించాలా అనేది ఒక ప్రతిపాదన. ఇంకా అవి భూమి సేకరించలేదు, ఆ పథకం రూపురేఖలు దిద్దలేదు, అది శాంక్షన్ కూడా కాలే ప్రాజెక్టు. భూమి అక్వైర్ చేసినా కదా, భూమి అక్వైర్ చేసేదానికి సమస్య అంతా బోర్డు సిటీలో వస్తుంది. దాన్ని అధిగమించాలి కదా, అధిగమించి అక్కడ సేకరణ చేయాలి. భూసేకరణ అంటే కూడా కాదు, అది నదీ పరివాహక ప్రాంతంలో ఇల్లీగల్గా సాగిన ఏదో పేదవారు కష్టపడి జీవనోపాధి చేసి సంపాదించుకునే డబ్బుతో తీసుకునేది కాబట్టి దాని మీద ఉన్నారు. కొందరు క్రికెట్ గ్రౌండ్స్ పెట్టినారు నదీ గర్భంలోనే, ఇవి కారు క్లీనింగ్ సెంటర్స్ పెట్టినారంట, రకరకాలన్నీ ఆక్యుపై చేసినారు. అవన్నీ అది పేదోళ్ళు కాదు కదా, అవన్నీ సాహుకారులు పెట్టేటే కదా, ధనవంతులు పెట్టేటే కదా. అవన్నీ తీసేసి తర్వాత ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి ప్రాజెక్టు మొదలు పెట్టిన తర్వాత జరిగే సంఘటనలను బట్టి మనం అంచనా వేయచ్చు. నేను ప్రతిపక్షంలో చాలా రోజులు పనిచేసిన, వాళ్ళకన్నా ప్రతిపక్షంలో పనిచేసిన అనుభవం లేదు. 6 మాసాలే ప్రతిపక్షంలో పనిచేసింది. ఏదైనా అది అమలులోకి వచ్చి అమల్లో జరిగితే, అవకతవకలు జరిగితే అప్పుడు సోదాహరణంగా కాగితాలతో సహా నిరూపించితే అది నిరూపితమైనట్టు. అది మొక్కి మొక్కకు తలికే మొగుని కళ్ళు వాయనట్టు. అది మొదలు పెట్టలేదు, దానికి ఏమీ చేయలేదు, చేయకముందే 25,000 కోట్లు మూటలా ఢిల్లీ పోతాయని ఊకదంపు. ఎందుకంటే అతని ప్రతి స్టేట్మెంటు మొన్న ఏమన్నాడు, ఈ మిలిటరీ స్టేషన్లో కూడా నావీ స్టేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించినారు. ఆయన ప్రభుత్వమే కదా, ఆయన ప్రభుత్వం అంటే ఎవరున్నారు అప్పుడు ఉండేది? తుదకు చూసుకుంటే కనుక అది ప్రభుత్వం అనేదానికే లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత నలుగురు గారు పాలించినారు. మరి నీకు తెలియదా? నువ్వు హోంవర్క్ చేయలేదా? వర్క్ చేసుకోకుండా సడన్గా విమర్శించినావా అని అడుగుతున్నాను. హోంవర్క్ చేయనట్టే కదా. ఆయన ఒక సమస్యను పత్రికలో విమర్శించాలని అంటే దానికి లాట్ ఆఫ్ వర్క్ చేయాలా, అధికారం ఏదైనా ఆధారాలు చూసుకోవాలా, ఈ ఆధారాలు కరెక్టా కాదా చూసుకోవాలా, చూసుకున్న తర్వాత విమర్శ చేయాలా. మరి మీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు ఇది హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు ముందుకు ముందే నువ్వు విమర్శించడం అని అంటే నీవు సరిగా ఎక్సర్సైజ్ చేయడం లేదని. ఓకే, సో ఇప్పుడైతే సార్ అంటే కేటీఆర్ గారు బీఆర్ఎస్ చూసుకుంటే ఈ మూసీ నది సుందరీకరణ అలాగే హైడ్రా ఈ రెండింటినీ కూడా వీటిపైన కొద్దిగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది, దాన్ని ఇంకాస్త పెంచే రీతిలో వ్యాఖ్యలు చేయడం, లేకుంటే వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ వీడియోల్ని పంపించడం, అంటే ఇది మిమ్మల్ని నిర్వాసితులు చేయడానికి, మిమ్మల్ని ముంచడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే ప్రచారం చేస్తున్నారు. మరి దీన్ని రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా డీల్ చేస్తారు? సోషల్ మీడియా వాళ్ళది ఏం చేస్తున్నారో ఏమిటో అది కొంచెం మరి ఆ కొండా సురేఖ విషయమే తీసుకోండి. కొండా సురేఖ విషయం తీసుకున్నప్పుడు ఆమెకు రఘునందన్ రావు గారు ఏదో నూలుపోగు మాల వేసినారు. ఇక్కడ నేను అడిగాను నూలుపోగు మాల అని, ఎందుకంటే మా ప్రాంతంలో వివాహ సందర్భంలోనే ఆ నూలుపోగులు వేస్తారు, భర్త కాబోయే భర్త కాబోయే భార్యకు వేస్తారు. అది మా పక్క సాంప్రదాయమే రాయలసీమలో ఇక్కడ అని అడిగాను నేను. లేదు, ఇక్కడైతే కనుక గౌరవ సూచకంగా వేస్తారు, నేత పని చేసే వాళ్ళు ఇలా వాళ్ళైతే ఈ నూలుపోగుల దండలే వేస్తారు. ఎవరికైనా మగవారికైనా ఆడవారికైనా అది సాంప్రదాయం, అది సాంప్రదాయము. మరి ఆ సాంప్రదాయం ఉన్నప్పుడు మేము తెలంగాణ వాదులము, తెలంగాణ కోసమే పుట్టినాము, తెలంగాణను పరిరక్షిస్తాము, తెలంగాణ సంస్కృతిని పరిరక్షిస్తామంటే తెలంగాణ సంస్కృతిలో భాగమే కదా. అది ఆంధ్రాలోనో రాయలసీమలోనైతే అది వివాహ సందర్భంలో ఉపయోగించేది. మీ తెలంగాణలో మర్యాదపూర్వకంగా వేసే సాంప్రదాయాన్ని మీరు ట్రోలింగ్ చేసి విమర్శించడము అని అంటే వాళ్ళు ఎక్కడ పోతున్నారో వాళ్ళకి అర్థం కావడంలే. అంటే అధికారం పోయిన బాధ ఎక్కువ ఉన్నట్టుంది, విమర్శించాలనే దానికంటే అధికారం పోయిన బాధ ఎక్కువ ఉన్నట్టుంది. ఓకే, కానీ మళ్ళీ హరీష్ రావు గారు బయటకు వచ్చి క్షమాపణలు కూడా చెప్పారు. కాకపోతే కొండా సురేఖ గారు నాకు కేటీఆర్ గారే క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఆమె డిమాండ్ పెట్టారు. అది అది వేరే సమస్యలేండి, వాళ్ళ స్థానిక ప్రెస్టేజ్ అది కాదు. నేను చెప్పింది ఉదాహరణకు తీసుకున్నాను అంట, వాళ్ళ స్క్రోలింగ్ దానికి వచ్చి నేను ఉదాహరణకు తీసుకున్నాను. ఆ విషయం మంచి సాంప్రదాయం కాదు కదా, కొంచెమన్నా ట్రోలింగ్ చేసే ముందర చూసుకోవాలి కదా ఇది మంచిదా చెడ్డదా అని. అది రాయలసీమలో